హిమాచల్ ప్రదేశ్లో షూటింగ్ కోసం కార్లో వెళ్తున్నాను. ఒక 300 కిలోమీటర్ల రేడియస్లో పెట్టే మనిషి లేడు. ప్రయత్నించాలి. ఒకే ఒక చోట రోడ్డు పక్కనే చిన్న టెంట్ ఉంది, అక్కడ మాత్రమే చాయ్ బన్ను దొరుకుద్ది. సో అందరం అక్కడ ఆగాం. ఒక ఫారినరు రోటీ తినడానికి కష్టపడుతున్నాడు. ఏంటని చూసా, వాడి 2 చేతుల వేళ్ల చివర మొత్తం స్కిన్ మొత్తం ఊడిపోయింది, తినలేకపోతున్నాడు. ఏం జరిగిందో తెలీదు. సరే అని వాడికి నేనే రోటీ తినిపించా. తిన్నాక ఇద్దరం సిగరెట్ కాల్చుకున్నాం. అప్పుడు వాడి స్టోరీ చెప్పాడు. హీస్ ఫ్రమ్ లండన్. వాడికి హిమాచల్లో ఉన్న ఆ కొండలంటేనే ఇష్టం అంట. 6 నెలలు లండన్లో జాబ్ చేస్తాడు, మరో 6 నెలలు ఈ కొండల మధ్య బతుకుతాడు. గ్లౌజ్ లేకుండా, రూప్స్ కానీ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా కొండలు ఎక్కుతాడు. ఎక్కి దిగేసరికి చేతుల స్కిన్ మొత్తం ఊడిపోద్ది, బర్నాలు రాస్తాడు. తగ్గగానే వారం తర్వాత మళ్ళీ ఎక్కుతాడు. రాత్రిపూట ఆ కొండల మధ్య స్లీపింగ్ బ్యాగ్లో పడుకుంటాడంట. మిడ్ నైట్ వాడిని చంపడానికి వైల్డ్ డాగ్స్ వస్తాయంట. తెల్లార్లు వాటిని కర్రతో భయపెడుతూ యుద్ధం చేస్తే గడుపుతాడు. వాటికి విసిగేసి వెళ్ళిపోతాయి. కానీ ప్రతి 4 డేస్కి ఒకసారి ఆయన్ని ట్రై చేస్తున్నాయంట. మళ్ళీ తెల్లారిగానే కొండెక్కుతాడు. ఇది వాడి పని. సరే కొండెక్కితే ఏమొస్తుందని అడిగా. ఎక్స్టసీ, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ హ్యాపీనెస్ అన్నాడు. ఆ ఆనందం కోసమే 6 నెలలు అక్కడ ఉంటాడు. గత 8 ఏళ్ళుగా ఈ పని చేస్తున్నాడు. మనమేమో ఏ పనైనా డబ్బులు వస్తాయంటేనే చేస్తాం. మన ఆనందం కోసం ఏది చెయ్యం. వాడి ఆనందం వెనక అడ్వెంచర్ ఉంది, లైఫ్ రిస్క్ ఉంది, రూపాయి ఇన్కమ్ లేదు. సో దేర్ ఆర్ పీపుల్ లైక్ దిస్. ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని అడి వేళ్ళకి బర్నాలు రాసి ఒక సిగరెట్ ప్యాకెట్ అడిగిచ్చి వచ్చేసాను. వాడి పేరు డేవిడ్.